లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు సదరన్ పవర్, ఏదైతే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి సో టీఎస్ఎస్పిడిసిఎల్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇంతకుముందే ఒక రెండు వీడియోలు అందించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మనము మన ఛానల్లో చూసినట్లయితే, జేఎస్ డిజిటల్ అని ఛానల్ చూసినట్లయితే, ఇక్కడ చూడండి మనకు మొదటిది ఇక్కడ వీడియో వచ్చేసి ఇది జేపీఓ గురించి అండి. టీఎస్ఎస్పిడిసిఎల్ నుండి జేపీఓ సంబంధించినటువంటి ఒక వీడియో అందించాను. సో దానిలో మనకు డిగ్రీ అర్హతతో కూడినటువంటి ఇది ఎగ్జామ్ అనమాట నోటిఫికేషను. సో సిలబస్, అదేవిధంగా శాలరీ, తర్వాత అర్హతలన్నీ కూడా అందులో మీకు సిలబస్తో సహా ఎగ్జామినేషన్ విధానం అన్నీ కూడా దానిలో మీకు అందించడం జరిగింది. ఇక రెండోది వచ్చేసి అంతకుముందే మీకు మొత్తం టీఎస్ఎస్పిడిసిఎల్లో 2525 పోస్టులు వస్తున్నాయని చెప్పేసి మీకు ఇది ఒక వీడియో అందించడం జరిగింది. ఇందులో మనకు జేఎల్ఎం వచ్చేసి 2000 జూనియర్ అసిస్టెంట్ 500, జేపీ వచ్చేసి 25 పోస్టులు. సో ఇక్కడ మనకు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక జేఎల్ఎం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే అర్హతలు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది ముఖ్యంగా మనం ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే ముందస్తుగా మనము దీని గురించి తెలుసుకున్నట్లయితే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టవచ్చు అనమాట. సో క్వాలిఫైడ్ అభ్యర్థులు, అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనికి ఇది యూజ్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనేది కూడా నేను త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మనము జేఎల్ఎం పోస్టు, జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, జూనియర్ లైన్మెన్ అని చెప్పేసి మనకు 2000 పోస్టులు ఉన్నాయండి. ఇది పాతది ఏపీ ట్రాన్స్కోనల్ తీసుకున్నటువంటి నోటిఫికేషన్ వివరాలు అనమాట. సో ఇక్కడ అన్నిటి కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు సేమ్, అంటే సేమ్ టైప్ ఆఫ్ పోస్టులకు ఒకే విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి నేను ఇది చెప్తున్నాను. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా మీకు రాలేదండి. సో ఇది మనకు ఆగస్టులో వస్తుంది, రాగానే మీకు అప్డేట్ అందిస్తాను. సో ఇక్కడ మనకు జూనియర్ లైన్మెన్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి మనకు 18 నుండి 30 సంవత్సరాలు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట కమ్యూనిటీ వైజ్గా. తర్వాత 15585 బేసిక్ పే ఉంటుంది, మీన్స్ మనకు 23-24,000 వరకు మ్యాక్సిమం మనకు వచ్చేటువంటి అవకాశం, నెట్ క్యాష్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హ్యాండ్ క్యాష్. సో అంటే ఇంత అమౌంట్ అనేది మనకు ఇదైతే బేసిక్ పే, దీనికి టీఏడిఏ ఇంకా అని కూడా అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో 25,000 వరకు కూడా మనకు రావచ్చు అనమాట. సో తర్వాత మనకు మెయిన్గా వచ్చేసి క్వాలిఫికేషన్స్ అనమాట. సో క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు జూనియర్ లైన్మెన్ వచ్చేసి మెయిన్గా మనకు 10th పాస్ అయ్యి ఉండాలి, దాంతోపాటుగా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి, అంటే 10th ప్లస్ ఐటీఐ అనేది కలిగి ఉండాలి. సో ఐటీఐలో కూడా కంప్లీట్గా మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ అనేటువంటి ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు, అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ పాస్ అయి ఉండాలన్నమాట, ఎలక్ట్రికల్ వింగ్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత దీనికంటే ఎక్కువ అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏదైనా ఇన్స్టిట్యూషన్ లేదా బోర్డు నుంచి వెళ్ళి ఉన్నా కానీ సో అప్లికేషన్ అనేది స్వీకరించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు కింద తెలియజేయడం జరిగింది. సో ఇంకా మనకి ఇంకా ఏమన్నా విడిపోయిన డౌట్స్ ఉన్నట్లయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. సో అది రాగానే ఇందులో ఏమైనా క్వాలిఫికేషన్స్లో ఏమైనా చేంజెస్ అంటే ఏమైనా డిప్లొమాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అర్హులు అని చెప్పేసి ఏమైనా చేంజెస్ ఉంటే మనకు దాంట్లో మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. బేసిక్ అయితే ఇప్పుడు 10th ప్లస్ ఐటీఐ లేదా వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ సంబంధించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో 2000 పోస్టులు కాబట్టి మీరు చాలా హెవీ, అంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి పడుతున్నాయి కాబట్టి సో చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే సో ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. తర్వాత లోకల్ అనేది ఎట్లా ఉంటుంది, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఏ విధంగా తీసుకుంటారు అనేది. సో ఇది లోకల్ అనేది 95% ఉంటుంది, 5% అనేది నాన్ లోకల్ ఉంటుంది. సో కొత్త జిల్లానా పాత జిల్లా అని చెప్పేసి అడగడం కూడా జరుగుతుంది మన కామెంట్లో. ఇక్కడ ఏం లేదండి, కొత్త జిల్లా అయినా పాత జిల్లా అయినా కానీ ఇది సదరన్ కాబట్టి సో సదరన్లో ఉన్నటువంటి ఒక 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియా లోకల్ అవుతుంది, మిగతాది నాన్ లోకల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంతకుముందు మనకు ఈ ఎన్పిడిసిఎల్లో అయితేనేమో నార్త్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మనం ఇంతకుముందు చూసాము మీకు ఇంతకుముందు వీడియోలో. జేపీఓలో మీకు ఆ జిల్లాలు కూడా సూచించడం జరిగింది, అంటే సదరన్ కిందకి ఏ వ్యవస్థ అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మీరు అందులో చూసుకోవచ్చు.
సో ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది చూడండి, కింది అంటే వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ ఇది ఇది ఎన్పిడిసిఎల్ కిందకి వస్తుంది, ఇదేమో టీఎస్ఎస్పిడిసిఎల్ కిందకి వస్తుంది అనమాట మిగతాయని కూడా. సో మీకు ఇంకా క్లారిటీ రావాలంటే నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వచ్చినట్లయితే మనకు దీనిపైన క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీ సౌత్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే దీనికి లోకల్గా కేటాయించడం అనేది జరుగుతుందన్నమాట. సో మెయిన్గా చూసినట్లయితే మనకు ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ చూసినట్లయితే ఇది 100 మార్కుల ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకు ఇన్ సర్వీస్ వాళ్ళకు కొంత వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, ఇన్ సర్వీస్ మీన్స్ కాంట్రాక్ట్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ చేసే వాళ్ళకు. బట్ ఇక్కడ మనకు సదరంలో అలాంటి అవకాశం ఏమి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఇప్పటివరకు అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు. సో 100కు 100 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ పోల్ అంటే టవర్ క్లైంబింగ్ అనే టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ జేఎల్ఎం సంబంధించి అది కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇది ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత చివరికి -2 అని పిలుస్తారు కదా, అప్పుడు మాత్రమే క్లైంబింగ్ టెస్ట్ పెట్టేసి మిగతా వాళ్ళని డిస్క్వాలిఫై అంటే క్వాలిఫై అయిన వాళ్ళను పక్కకు పెట్టేస్తారు. సో వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఈ క్లైంబింగ్ అనే టవర్ క్లైంబింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేయగలిగి ఉండాలని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ జేఎల్ఎంకి ఆ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా సిలబస్ ఈ విధంగా ఉండొచ్చు. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడైతే మనకు 80 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఇప్పుడు మేబీ 100 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఐటీఐకి సంబంధించినటువంటి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 2 రకాల క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. సో 65 మార్కులు ఏమో జనరల్ సారీ ఐటీఐకి సంబంధించి అంటే ట్రేడ్కి సంబంధించినటువంటి ఏమో 65 క్వశ్చన్లు, జనరల్కి సంబంధించినటువంటి 15 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మేబీ 70 మార్కులు ఏమో ఐటీఐకి సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక 70 మార్కులు, 30 మార్కులు వచ్చేసి మనకు లేదా 25 మార్కులు 75 మార్కులు చొప్పున మనకు ఇది జనరల్ నాలెడ్జ్ అనమాట. చివరిది ఇక్కడ 15 క్వశ్చన్లు ఇచ్చారు. సో మనకి ఇప్పుడు 25 మార్కులకు అట్లా జనరల్ నాలెడ్జ్, 75 మార్కులు ఐటీఐకి ఇవ్వచ్చు, లేదా కొంత అటు ఇటు మనకు మొత్తం అయితే 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంటే మీకు ఎలక్ట్రికల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ ఏలో ఎలక్ట్రిక్ ట్రేడ్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా జనరల్ సైన్స్, సో జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించింది, తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది జనరల్ నాలెడ్జ్ కింద ఇచ్చారు. ఆల్మోస్ట్ జనరల్ నాలెడ్జ్ అంటున్నారు కానీ ఇది జనరల్ స్టడీస్కు ఈక్వల్గా మనకు సిలబస్ అయితే కనిపిస్తుంది. సో ఇది నథింగ్ బట్ జనరల్ స్టడీస్ అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే జేఎల్ఎంకి సంబంధించినటువంటిది. సో ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇది యూస్ఫుల్ వీడియో అవుతుంది. కాబట్టి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఓకే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వెంటనే వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.